అంతర్జాతీయ ఈవెంట్ డైరెక్టర్ వేరుమామ దర్శకత్వంలో లలిత జ్యువెలరీ సమర్పించు తెలుగమ్మాయి ప్రథమ పోటీలు హోటల్ ఎలిగెంట్లో అద్భుతంగా జరిగాయి. బాపు బొమ్మలు ప్రతి ఒక్కరూ తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా కట్టుబొట్టు దండ వంకీలు గోరింటాకు పెట్టుకొని 16 నాళ్ళ తెలుగమ్మాయి ఎలా ఉంటారో అలా హంస నడకలతో అదరగొట్టారు. పెళ్ళైన వారికి పెళ్లి కాని వారికి విడివిడిగా పోటీలు నిర్వహించారు. వీరిలో నుండి తదుపరి పోటీలకు ఎంపిక చేస్తామని వీరుమామ తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీమతి ఆంధ్రప్రదేశ్ విజేత శాంతి, నారీ శోభా, శోభాకేత, ఆరిఫా వ్యవహరించారు. నా పేరు నక్షత్ర, నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. పాల పెట్టరా ఎదురై శుభం పంచగా, పాల చూపరా నేలకు దాహం తీర్చగా. అందరికి నమస్తే అండి. మరి ఈ రోజున లలిత జ్యువెలరీ ప్రజెన్స్ తెలుగు అమ్మాయి 2023 ఆడిషన్స్ ఇక్కడ ఎలిగెంట్ హోటల్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. పెళ్లి కాని వారికి పెళ్ళైన వారికి ఇద్దరికి కలిపి జరుగుతున్న ఈ అద్భుతమైన ఆడిషన్స్లో అయితే గనక మరి విశాఖపట్నం నుంచే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం ఇక్కడి నుంచి కూడా ఎంతో అద్భుతంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది 3వ సీజన్. యాక్చువల్లీ ఈ తెలుగు అమ్మాయి 2021, 2022, 2023 ఇది 3వ సీజన్లో. మరి ఈరోజు ఎంతో చక్కగా ఒక 200 మంది పార్టిసిపెంట్స్ మరి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీనికి జడ్జెస్గా ఈ మధ్యనే శ్రీమతి ఆంధ్రప్రదేశ్గా వచ్చినటువంటి శాంతి గారు, ఆరిఫా గారు, శోభా గారు, అలాగే శోభారాణి కేత గారు మరి వ్యవహరిస్తున్నారు. నమస్కారం, నా పేరు రోహిణి బొట్టు. నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగమ్మాయి అంటే అస్సలు చిన్న మాట కాదు. మనం తెలుగులాగా ఉంటాం కానీ అసలు దాని యొక్క సంప్రదాయం పాటించాలి, ఫాలో అవ్వాలి అంటే చాలా కష్టం. అది ఇక్కడ మేము చూస్తున్నాం. ఈరోజు ఇలా రెడీ అవ్వడానికి అవకాశం ఇచ్చిన వీరుమామ గారికి చాలా ధన్యవాదములు చెప్పుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఆల్ ది మ్యారీడ్ ఉమెన్స్ అండ్ ఆల్సో టు ది ఆల్ యంగ్ లేడీస్. ఇట్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ టు ఎవ్రీవన్. ఇది ఒక మంచి టైం. అంటే తెలుగు అమ్మాయి అనేది మన సంస్కృతి, మీ అందరికీ తెలిసిందే. ఇందులో వాళ్ళకి వాళ్ళు వాళ్ళ టాలెంట్ని కానీ లేకపోతే వాళ్ళ మూవ్స్ కానీ వాళ్ళ సక్సెస్ని కానీ వాళ్ళు తెలియచేసుకోగలరు. కారం, నా పేరు నిహారిక. ఈ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇచ్చినందుకు వీరుమామ గారిని థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంత సాంప్రదాయంగా వాక్ చేయాలి అండ్
ఈ మధ్యన అందరూ వెస్ట్రన్కి వెళ్ళిపోయారు, కానీ ఈ వీరుమామ గారు మాత్రమే ఇలా పెట్టి అందరినీ ఇలా ఒక అందరినీ గ్యాదర్ చేసి ఇలాగా ట్రెడిషనల్ అవుట్ఫిట్లోని కాంపిటీషన్ విధంగా పెట్టారు.